మీకు నచ్చిన డ్యాన్స్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, ఫైట్స్ ఏదైనా సార్, నచ్చిన హీరో ఎవరు సార్? డ్యాన్స్ పరంగా నాకు చిరంజీవి ఇష్టం. ఇప్పుడున్న జనరేషన్ ఇంకా నువ్వు అడగాలి. ఇంకా మళ్ళీ గోకు అల్లు అర్జున్ ఇష్టం. యాక్టింగ్ పరంగా నాకు ఎన్టీ రామారావు, చిరంజీవి యాక్టింగ్ బాగా చేస్తాడు. అంటే రామారావు అంత చేసేవాడు ఎవడు ఈ భూమి మీద పుట్ల. చిరంజీవి కామెడీ సీరియస్ అన్నీ పండిస్తాడు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు. ఎవడరా భాష, భాష అంటే బుడబుక్కలోళ్ళలాగా ఉన్నావింట్రా, డుక్కు టుక్కు 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 డోలు కొట్టు. ఆ సినిమా నేను దాదాపు 30 సార్లు చూసా, అసెంబ్లీ రౌడి. డైలాగ్ కింగ్ మోహన్ బాబు. ఇప్పుడున్న జనరేషన్లో డైలాగ్ కింగ్ జూనియర్ ఎన్టీఆర్. నేను ఏదైనా పచ్చి నిజాలే చెప్తా, జప్పగాలికి తెలియాలి కొందరికి. కొందరు జప్ప జంగిల్ రాజాలు ఉన్నారు కదా, లంగర్ హౌస్ లగిడీ కప్పూర్లు ఉన్నారు కదా, ఆ లగిడీ కప్పూర్లు చెప్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ కింగ్. బాలబాబు గారితో ఎలా ఉండే సార్? ఆ ఫోటో చూడాల, బాలకృష్ణ ఫోటో ఉన్నాడుగా, బాలయ్య బాబు, చిరంజీవి, మా మామయ్యతో, ఈ అబ్బాయి, మా అమ్మ, మా అబ్బాయి, మా అది. అక్కడ నేను అపరిచితుడికి షో కూడా చేశాను. అదో రజనీకాంత్ గారితో మా మామయ్యది, ఏదో వెంకటేష్ బాబుతో ఆడుని చూడు. ఇవన్నీ మరి మరి వీళ్ళందరూ నాకు తెలిసినలే కదా. బాలయ్య బాబుతో నేను 2020 మ్యాచ్కి బాలకృష్ణ వచ్చి బ్రదర్ బాగా చేయండి ఇది ఓకే అండి అవి మాట్లాడుకుంటాం. నాకు నచ్చింది నేను మీడియాలో బాలయ్య బాబు ఇంటికి వెళ్ళి చెప్పాలంటే ఇవన్నీ లేనిపోయింది. గన్ను తీసి గాలుస్తాడని భయం నాకు. ఆయన ఇంటికి నాకేం పని? ఆయన గన్ పెడితే నేను గడ్డ 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 వణికిపోతానా? వద్దు బాబు, బాబు బాబు కాల్చక బాబు. ఈ రాజకీయాలు నాకు తెలియదు. బెల్లంకొండ సురేష్ది ఏం చెప్పారు లాయర్లు? వద్దు గతాలు లోడకు, కచక్కమని ఆపే, గిచక్కాయలాగా తయారవుతాం మనం. బాలయ్య బాబు గన్ను తీసి కాలుస్తాడు నాకు. ఏ మా బాలయ్య గన్ను తీశాడు అనుకో, నేను మాట తీస్తే తోటాల కన్నా వెళ్తాయి నా మాటలు. బాలయ్య బాబు గన్ను అయితే నా మాటే తోట. బాలయ్య బాబు గన్నుతో కాలుస్తుంది, ఏం అంత భయమా నాకు? ఎడెవడు తాటాకులు మూతలకు భయపడేవాడు ఎవడో లేడు. నేను అసలు భయపడను. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్గా ఉండండి. ఆయన పేరు చెప్తున్నారు కనుక నేను ఆయన పేరు చెప్తున్నా. వాళ్ళు నిజమైన ఫ్యాన్సా? ఫోన్లు చూసుకోండి. సినిమా ఫీల్డ్లో మాఫియా కాదు ఇది, మాఫియా డాన్లు. రాజకీయంలో ఒకరిని కాలిస్తే వాడిని కాపాడుకుంటా వచ్చేది ఇదే. మా తాతలు నేతిలు నాకారండి అంటే మా మూతులు వాసన చూడంటే పెంట గబ్బు కొడుతుంది. అయ్యి రాజకీయాలు ఏమైంది చంద్రబాబు నాయుడికి తెలంగాణలో? సుడి ఒట్ర సుడి గెలవమని చంద్రబాబు నాయుడిని వచ్చి నాకు నానా వాళ్ళంటే అభిమానం. వాళ్ళ ఫ్యామిలీలో హరికృష్ణ గారంటే అభిమానం. నేను హరికృష్ణ గారికి బెస్ట్ ఫ్రెండు, అది కూడా సినిమా పరంగా. నాకు పరిచయము, ట్రైన్లో మేము జర్నీ చేసేటప్పుడంతా ఆయన చెప్పుకునేవాడు, నేను వినేవాడిని, నా బాధలు నేను చెప్పుకునేవాడిని, అన్నగారి గురించే మాట్లాడుకునేవాళ్ళు. సో అది నా, అది నేను రియల్ అయ్యా. ఏ రోజు ఏ బండ్ ఏ ట్రైన్లో ఏ ఏసీ కోచ్లో మేము ఇద్దరం నేను కెమెరామ్యాన్ అరవింద్ చచ్చిపోయాడు. ఇప్పుడు సీతయ్య సినిమా లాహిరిలో చచ్చిపోయాడు అరవింద్ చోట. మన నా మధుకా నాయుడు అతని పేరు, చోటకా నాయుడు ఫ్రెండు. ఏ కథలు కొడుతున్నారా? నేనైనా పిచ్చోడినా? నాకేం తెలియక మాట్లాడితే అది పెద్ద తప్పు తెలుసా? కేసు అవుతుంది. తెలిసే చెప్తున్నా నేను అన్నీ. చూసుకో టైటిల్లో చూసుకో, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు నాన్న ఎన్ని సినిమాలు చేశాను నేను, ఆయన ఏ ట్రైన్లో జర్నీ చేశాం, ఆయన బర్త్ నెంబర్ ఎంత, వైవిఎస్ చౌదరి మేనేజర్ని పట్టుకుంటే తెలుస్తుంది అంత. రామ్మోహన్ పోగు రామ్మోహన్ రావు మేనేజర్ చచ్చిపోయాడు. ఆయన అసిస్టెంట్స్ మేనేజర్స్ ఉంటారు కదా, కో డైరెక్టర్ ఉంటాడుగా, చౌదరి ఉన్నాడుగా డైరెక్టర్, ప్రొడ్యూసరు ఆయనే, డైరెక్టర్ ఆయనే, డ్యాన్స్ మాస్టర్ నేనే. పెట్టుకోండిరా, పెట్టుకొని అదిగో రాయల ఇదిగో రాయలసీమ గడ్డ అనంతపూర్లో 11 రోజులు చేశా. పరిటాల రవి వాళ్ళ బ్యాచ్ అందరికీ తెలుసు నేను. ఒకవేళ గుర్తు లేదంటే ఇప్పుడు చూస్తే ఓ రాకేష్ మాస్టర్ రా అంటారు. ఏందిరా నా ఈకే మీరు చెప్పేది? నాకు అంత అంత సర్కిల్, నేను వాళ్ళతో ఉన్నాను కనుక చెప్తున్నా.
నాకు నేను లేకపోతే బుడబుక్కల మాటలు నేను చెప్పాను, నేను చెయ్యను, నాకెందుకు నేను అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. 11 రోజులు అనంతపురంలో చేశారు కదా? చేశా. పరిటాల రవి గారితో ఎలా? పరిటాల రవి అప్పుడు చచ్చిపోయాడు కదా, వాళ్ళ తాలూకాలు అందరూ హరికృష్ణ గారి కోసం వచ్చేవాళ్ళు. ఖచ్చితంగా వచ్చి ఉంటారు సార్. వచ్చి ఉండాలి కదయ్యా, వచ్చారయ్యా. సాంగ్ లో చూడండి, తర్వాత ఆ ఫోటోలు ఉంటాయి కదా. చౌదరి దేవుడు ఎందుకు దొరకవు సార్? నేను చేశాను కదా, ఇదేంది ఇది? ఒక్క మగాడు దేవదాసు, ఒక్క మగాడికి రాలా. ఈ దేవదాసు తర్వాత ఒక్క మగాడు స్టార్ట్ చేశారు. నాకు తెలుసు కదా, నన్ను చౌదరి అడిగాడు ఒక్క మగాడికి మీరు కూడా చేయండి మాస్టర్ అని. నేను చేయను అన్నాను. నాకు నీకు నాకు సెట్ కాలేదు, వదిలేసాను. ఈ జఫా కాలి కొందరికి తెలియదు, తెలిసిన వాళ్ళకి గౌరవంగా చూస్తున్నారు. రాకేష్ మాస్టర్ అసలు ఎవడు, అసలు నేను ఎవడినో తెలియక ఏం మాట్లాడతారా? ఎవడినో నేను ఏంటనేది మీకు తెలియదు. కొందరికి నన్ను ఏం రే, నన్ను ఏం పీకలేరురా. ఏ హీరో నన్ను పీకలేడు, పీకడు కూడా. ఎందుకు పీకుతాడాడు? ఆడొస్తే ఆడు బండారాలు వస్తాయి. మళ్ళా నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పను. ఎవడి తప్పు ఆడికి ఉంది? నేను ఉత్తమనని చెప్పను. నేను ఎక్కడ ఏం చేయాలో నేను అది చేస్తాను, చెప్తాను. వర్మ అది ఏమైనా పీకారా మీరు? ఆడు వర్మగడే కరెక్టు. థ్యాంక్ యూ బ్రదర్ అంటాడు. నేను అట్ట కాదు. నీ అమ్మని దాంగంటే మీ అమ్మని ఎవడు దింగుతున్నాడు చూడరా అంటాను. దెబ్బకు దెబ్బ, సమాధానంకి సమాధానం, మాటకి మాట, నీతికి నీతి. ఎస్, మేము మాట్లాడతాం. నాది అన్నగారు పాయింటు.